హాయ్ అండి, నేను మీ విశాల్ మాట్లాడుతున్నాను. నా సినిమా విశాల్ చక్ర ఫిబ్రవరి 19th వరల్డ్ వైడ్ థియేటర్కల్ రిలీజ్ అవబోతుంది. చాలా సంతోషంగా ఉంది. 2020 వాజ్ అ వెరీ బ్యాడ్ ఇయర్ ఫర్ ఎవ్రీ వన్. మేము కోరుకునే విషయం వచ్చి ఇవాళ నెరవేరింది. థియేటర్లు అన్నీ ఓపెన్ అయిపోయింది అండ్ ఎవ్రీ వన్ ఆర్ కమింగ్ టు థియేటర్స్. చాలా మంచి విషయం చూసినప్పుడు అందరూ మళ్ళీ థియేటర్కి వచ్చి సినిమాలు చూస్తున్నారని. తెలుగు ప్రేక్షకులకి నా ధన్యవాదాలు. మీరు మామూలుగా ఏ హీరో అయినా సరే, అది పెద్ద హీరో అయినా సరే చిన్న హీరో అయినా సరే, మీరు మంచి కంటెంట్ ఉంటే థియేటర్కి వెళ్ళి ఆదరిస్తారు. రియలీ హ్యాపీ ఫిబ్రవరి 19th. మీరు అందరూ థియేటర్కి వచ్చి విత్ ఆల్ ద సేఫ్టీ మెజర్స్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. తప్పకుండా ఈ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ వచ్చి మీకు అందరికీ నచ్చుతుంది. చాలా విషయాలు మీకు తెలియకుండా ఉంటుంది, తెలుసుంటుంది. ఆ తెలియన విషయాలు వచ్చి ఈ సినిమా ద్వారా మీరు తెలుసుకుంటారు. యూ విల్ ఎంజాయ్ ఇట్. ఒక దేశాన్ని బెదిరించే తీవ్రవాదుల యాక్టివిటీస్ ని గమనించడానికి ఒక నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ చేసే రీసెర్చ్ కంటే ఓ సగటు మనిషి అవసరాలు, వాడి ఆశలు తెలుసుకోవడం కోసం ఓ కార్పొరేట్ కంపెనీ చేసే రీసెర్చే ఎక్కువ అంటారు. పైరసీ అనేది మీకు అందరికి తెలుసు, ఫిల్మ్ ఇండస్ట్రీని కొద్ది కొద్దిగా ఒక వైరస్ గా తినేసే ఒక హానికరమైన విషయం. దయచేసి థియేటర్లకు వెళ్ళి సినిమా చూసి ఆదరించండి. ఎన్నో వేల మంది వర్కర్స్ మా వెనక పనిచేస్తున్నారు. వాళ్ళకి మళ్ళీ ఒక లైఫ్ వచ్చింది ఆఫ్టర్ వర్స్ట్ 2020. సో ఆ సినిమాలని మీరు పైరేటెడ్ కంటెంట్ కాకుండా మీరు థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు మీరు ఇచ్చిన టికెట్ డబ్బులతో ఫ్యామిలీని మీరు కాపాడుతున్నారు. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.